हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू द श्री टेक इंफॉर्मेशन यूट्यूब चैनल। फ्रेंड्स स्क्रीन पैन चूस्तुन्नारु कदा, ई श्रम कार्ड अनेसी मनकु ई मध्य गवर्नमेंट अयिते कोत्त स्कीम तीसुकोच्चिंदि। अदे फ्रेंड्स ई श्रम कार्ड अनेसी मनकु ई श्रम कार्ड अंटे एंदि, असलु ई श्रम कार्ड वल्ल एमन्ना यूजेस उन्नाया अनेसी नेनु ई रोज वीडियोलो अयिते मीकु क्लियर गा चेप्तानु। अलागे ई श्रम कार्ड नि ई श्रम पोर्टल लो ए विधंगा రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మనకు ఈ శ్రమ్ కార్డు ఏ విధంగా పొందాలి అనేసి అయితే నేను పూర్తిగా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను। ఒకసారి ఈ శ్రమ్ కార్డ్ వల్ల ఏమన్నా యూజెస్ ఉన్నాయా చూడండి ఫ్రెండ్స్। ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ శ్రమ్ కార్డ్ వల్ల ఏమన్నా యూజెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా మనకు ప్రతి ఒక్కరికైతే ఈ శ్రమ్ కార్డ్ వల్ల యూజెస్ అయితే ఉన్నాయి। అవేంటో ఇక్కడైతే చూడండి, ఈ శ్రమ్ కార్డు పొందిన కూలీలు దేశంలో ఎక్కడైనా ఉపాధి పొందడం సులభం అవుతుంది। అండ్ పాయింట్ 2 వచ్చి డేటాబేస్ లో వారికి సంబంధించిన డేటా వల్ల వారు పనిని సులభంగా పొందుతారు। అండ్ పాయింట్ 3 వచ్చేసైతే ఇక్కడ కీ పాయింట్ 3 వచ్చేసైతే ఈ శ్రమ్ పోర్టల్ లో నమోదైన కార్మికుడికి రూపాయలు 2 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది। చూడండి ఫ్రెండ్స్, మనకు ఏదైనా ప్రమాదవశాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే గనక ఈ శ్రమ్ పోర్టల్ లో ఆల్్రెడీ ఈ శ్రమ్ కార్డు ఉన్న వారికి రూపాయలు 2 లక్షల వరకు అయితే బీమా అయితే ఉంటుంది। అండ్ ఇక్కడ 4th పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏదైనా ప్రమాదవశాత్తుగా అంగవైకల్యం సంభవించినప్పుడు వారికి అయితే 1 లక్ష రూపాయల వరకు అయితే బీమా అయితే పొందుతారు। దీనికి వచ్చేసి అర్హత అంటే ఏమన్నా వయసు ఎంత వరకు ఉందనేసి అంటే చూపిస్తాను చూడండి। చూడండి ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి అసంగీత రంగాల్లో పనిచేసే 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు గల ఎవరైనా సరే ఈ శ్రమ్ కార్డుకు నమోదైతే చేసుకోవచ్చు। అదే విధంగా ఈ శ్రమ్ కార్డుని ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మీకు పూర్తిగా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను। వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదు। ఓకే ఫ్రెండ్స్, ఎలా అప్లై చేసుకోవాలైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం। వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి। ఫ్రెండ్స్ మీరు వచ్చేసి చేయాల్సింది ఏం లేదు, మీరు వచ్చేసి ఇక్కడ మన ఫోన్లోని గూగుల్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసేసి ఇక్కడ ఈ శ్రమ్ అనేసి అయితే సెర్చ్ చేయండి। మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ శ్రమ్ మెయిన్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి। ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది। ఇక్కడ వచ్చేసి రిజిస్టర్ ఆన్ ఈ శ్రమ్ అనేది కనిపిస్తుంది కదా, దానిపైన అయితే ఒక క్లిక్ చేయండి। అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఆధార్ నంబర్ అండ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ ఏజ్ షుడ్ బి 16 to 59 ఇయర్స్ మీడియంలో అయితే ఉండాలి। అండ్ ఇక్కడ వచ్చేసి కింద సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కిందలో ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి। మన ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో అది ఎంటర్ చేసేసి కింది బాక్స్లో కనిపిస్తున్న క్యాప్స్ అయితే ఎంటర్ చేయండి। అండ్ ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి। ఇక్కడ వచ్చేసి మన ఆధార్ లింక్ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ వచ్చేసి ఇక్కడైతే ఎంటర్ చేయండి। నేనైతే ఎంటర్ చేస్తాను చూడండి, ఓటీపీ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద బాక్స్లో సబ్మిట్ అయితే అని కనిపిస్తుంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేయండి। సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది, ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఆధార్ లింక్ మొబైల్ నెంబర్కి అయితే ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి ఇక్కడ వ్యాలిడేట్ పైన క్లిక్ చేయండి। తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది। అండ్ ఇక్కడ వచ్చేసి మన ఆధార్ ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది, మన ఆధార్లోని అడ్రస్ అండ్ మన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది। ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చేసి ఇక్కడ కింద వచ్చేసి అగ్రీ పైన అయితే క్లిక్ ఇచ్చేసి కంటిన్యూ టు ఎంటర్ ఆధార్ డీటెయిల్స్ అనేసి అయితే క్లిక్ చేయండి। అండ్ నెక్స్ట్ స్క్రీన్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ దగ్గర మీ సెకండ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ మెయిల్ ఐడి దగ్గర అయితే మెయిల్ ఐడి ఇచ్చేసేయండి। ఇక్కడ వచ్చేసి మ్యారీడ్ నెవర్ మ్యారీడ్ అనేసి అయితే ఉంది,
మీరు దేనికైతే ఉన్నారో దానికైతే ఇచ్చేసేయండి. అంటే మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, లేదంటే అన్మ్యారీడ్ అనేసి అయితే ఇచ్చేసేయండి. కింద వచ్చేసి ఫాదర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేయండి. నేనైతే ఓబీసీ కాబట్టి నేను బీసీ అయితే సెలెక్ట్ చేశాను. అండ్ కింద వచ్చేసి ఇక్కడ బ్లడ్ గ్రూప్ దగ్గర మీకు తెలిసి ఉంటే ఇవ్వండి, లేదంటే నో వదిలేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ నేమ్, మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ కింద వచ్చేసి నామినీ డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ కింద వచ్చేసి అడ్రస్ దగ్గర మన స్టేట్ అయితే సెలెక్ట్ చేసేయండి. అండ్ ఇక్కడ కింద వచ్చేసి మన డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసేసి కోడ్ అయితే ఇచ్చేయండి. అండ్ ఈ కింది బాక్స్లో వచ్చేసి హౌస్ నెంబర్ దగ్గర మన హౌస్ నెంబర్ ఎంత అయితే అంత ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ లొకాలిటీ దగ్గర మన విలేజ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ స్టేట్ దగ్గర స్టేట్ అయితే సెలెక్ట్ చేసేయండి. అండ్ స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేయండి. నాది మహబూబ్ నగర్ కాబట్టి నేనైతే సెలెక్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి మండల్, అండ్ ఇక్కడ వచ్చేసి సిటీ, అంటే మన సిటీ నేమ్ అయితే ఇవ్వమంటుంది. నేనైతే మహబూబ్ నగర్ అయితే అనేసి ఇస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి పిన్ కోడ్, మన డిస్ట్రిక్ట్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి రూరల్ అర్బన్ అయితే అడుగుతుంది. మీరు రూరల్ అయితే రూరల్, లేదంటే అర్బన్ అయితే ఇచ్చేసేయండి. నేనైతే విలేజ్ కాబట్టి అర్బన్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అయితే మిస్టేక్ ఇచ్చేసాను డిస్ట్రిక్ట్ కోడ్ దగ్గర. నేను వచ్చేసి మళ్ళీ రీఎంటర్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మన విలేజ్ నేమ్ ఇచ్చేయండి. ఇక్కడైతే మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసేసి మన స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మండల్. అండ్ ఇక్కడ వచ్చేసి సిటీ దగ్గర మన సిటీ అయితే ఇవ్వండి. ఇంతకు ముందు వచ్చేసి ఇక్కడ కోడ్ దగ్గర అయితే నేను రాంగ్ ఇచ్చాను, అందుకే తీసుకోలేదు. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ దగ్గర అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతుంది. మీరు ఒకవేళ గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, లేదంటే లేదని ఇచ్చేసేయండి. ఇక్కడ చూస్ ఫైల్ అయితే ఏం తీసుకోదు. అండ్ ఇక్కడ మీకు యాన్యువల్ ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసేసి సేవ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్, అండ్ ఈ స్టెప్లో వచ్చేసి మీరు ఆక్యుపేషన్ ఏదైతే అదైతే ఇక్కడ ఇచ్చేసేయండి. మీరు ఏం పని చేస్తారో ఆ పని అయితే ఇక్కడ ఇవ్వండి. అండ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ సర్టిఫికేట్స్ అయితే ఏం పెట్టకపోయినా పర్లేదు, ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చి వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఏదైనా జరిగినప్పుడు ఇదే అకౌంట్లో అయితే మనీ పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ బ్యాంక్ నేమ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే కేర్ఫుల్గా ఇవ్వండి. బ్యాంక్ ఆఫ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అయితే కనిపిస్తుంది కదా, సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు క్లియర్గా స్టెప్స్ అయితే ఆల్ స్టెప్స్ అయితే క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేసి మన ఈస్టెమ్ కార్డ్ని అయితే ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆల్ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇలాగా అయితే కనిపిస్తుంది, డౌన్లోడ్ యూఏఎన్ కార్డ్ అనేసి అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన కార్డ్ అయితే సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ మీ ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ వచ్చేసి, మీరు వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి మన నియరెస్ట్ ఇక్కడైనా సెంటర్లో అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు.